తెలుగుదేశంలో ఉండే ప్రతి ఒక్కడికి తెలుగుదేశం పార్టీ ఒక భద్రత భరోసా నిన్ను కార్యకర్త ఐటీడీపీ కార్యకర్త కమలాపురం పార్టీకి బాగా పని చేసే వ్యక్తి ఈతకు పోయి అక్కడ చనిపోతే ఆయనకు 9 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడమే కాకుండా భార్యకు ఉద్యోగం ఇచ్చి ఇక్కడే గోవర్ధన్ గారి కాలేజీలో ఉద్యోగం ఇచ్చి వాళ్ళ పిల్లని చిన్న పాపంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో చదివిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీలో పని చేసిన ఏ నాయకుడికైనా సరే ఏ విధంగా ఇబ్బంది వచ్చినా వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఆ కుటుంబాన్ని నిలదొక్కునే విధంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ బంధువులు రాకపోవచ్చు నీతో రక్తాన్ని పంచుకున్నటువంటి అన్న తమ్ముడు కూడా నా వల్ల కాదని పారిపోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటాం ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొకసారి ఆమేస్తున్నా అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టాం మీ కోసం మీ పిల్లల చదువు కోసం పెట్టాం పోయిన సంవత్సరం ఇన్సూరెన్స్ చేసి 100 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదైతే యాక్సిడెంట్ లో జరిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చిన బాధ్యత తెలుగుదేశం పార్టీది అది ఏ పార్టీ ఇంతవరకు చరిత్రలో చేయలా అది ఒక నమూనా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టాం ఒక ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ కొస్తే మీ పిల్లల చదువు కోసం మీ ఆరోగ్యం కోసం అవసరమైతే భవిష్యత్తులో ఆలోచిస్తున్నా ఇదే విధంగా మనలో కొంతమంది డబ్బులు ఉన్నాం మన విధానాల వల్ల చాలా మంది పైకి వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన విధంగా ఈ పార్టీకి ఆర్థిక సహాయం చేస్తే ఎవరైతే 24 గంటలు పార్టీని అట్టబెట్టుకొని పని చేస్తున్నారో అలాంటి కార్యకర్తల సంక్షేమానికి పార్టీ రన్ చేయడానికి పనికొస్తుంది అందుకే కొత్తగా ఒక ప్రోగ్రామ్ కూడా ఇష్యూ చేశాం మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎవరైతే 5000 రూపాయలు కట్టి డొనేషన్ కింద ఇస్తే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ వారిని మెంబర్లుగా జీవితకాలం తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఇచ్చే విధంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇంకొక పక్కన క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తులకి కష్టాలు వస్తే పేదరికం ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి కూడా ఆర్థిక సహాయం చేయమని మనం కోరుతున్నాం మనం మన వల్ల చాలా మంది ప్రపంచం అంతా వెళ్ళారు కోటీశ్వరులు అయ్యారు అలాంటి వాళ్ళు కూడా తిరిగి సమాజం కోసం ముందుకు రమ్మని చెప్పి ఆలోచిస్తున్నాం దానికి కూడా పిలిపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒకటే చెప్తున్నాను మీ సంక్షేమం తెలుగుదేశం పార్టీ బాధ్యత మీ సాధికారత తెలుగుదేశం పార్టీ బాధ్యత ఇంకో పక్క మిమ్మల్ని అన్ని విధాల పైకి తేవడం మిమ్మల్ని గౌరవించడం తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం కానీ మీలో కూడా ఆ కమిట్మెంట్ రావాలి ఆ చైతన్యం రావాలి తెలుగుదేశం పార్టీ ఉండేది ఒక రాజకీయ పార్టీగా సిద్ధాంతాలు చెప్పడమే కాదు ఆ సిద్ధాంతాలు అమలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఉందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకు అధికారం ఇచ్చారు ప్రపంచంలో తెలుగు జాతి అగ్రస్థానానికి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ చూపించిన దారిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ సందర్భంగానే మిమ్మల్ని బద్వేలో ఓటే చెప్తున్నాను 2004 నుంచి మనం గెలవలేదు వీరారెడ్డి గారు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది వేరే జెండా ఇక్కడ ఎగరలేదు ఆ తర్వాత బైఫర్కేషన్ అయిన తర్వాత డీ లిమిటేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఈ మీటింగ్ లో నేను ఒకటే పిలిపిస్తున్నా ఈ రోజు ఇక్కడే నాయకత్వం యువకుడు గారు రతీష్ గారు గాని విజయమ్మకుండే మంచి పేరు గాని వీరారెడ్డి గారి కుటుంబం యొక్క
చరిత్రలో చేసిన పనులు గాని ఆయన మీద ఉండే అభిమానం